ఏబీసీఎల్ బోర్డు మీటింగ్ తర్వాత డైరెక్టర్స్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీట్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ ఎ షార్ట్ టైమ్ వీ హావ్ కాల్డ్ యు హావ్ అటెండెడ్ దిస్ థింగ్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ దిస్ మీట్ ఈస్ వీ అలంద మీడియా హ్యాస్ టేకెన్ ఓవర్ హ్యాస్ టేకెన్ ద 90.5% shares in ABCL 9 months back. Telugulona. Telugulona? Okay. Okay. Alanda Media 90.5% shares ni 9 nella kratham ABCL lo kontam jarigindi. Aa tarvata Alanda నలుగురు డైరెక్టర్ని అలంద మన ఏబీసీఎల్లో అపాయింట్ చేశారు. మేము నలుగురు డైరెక్టర్ శ్రేణు సాంబశివరావు, జగపతిరావు గారు, శ్రీనివాస్ కౌశిక్, మేమందరం కూడా డైరెక్టర్స్ అయ్యాం. కానీ ఏబీసీ అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంటు వాళ్ళు చాలా డిలే చేసి కావాల్సినటువంటి డైరెక్టర్స్ని అపాయింట్మెంట్, దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అప్రూవల్ కావాలి. ముందు మేము డైరెక్టర్స్కి అపాయింట్ అయిన తర్వాత అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అప్రూవల్కి పంపించడం లేట్ అయింది. దాంతో మాకు మినిస్ట్రీ ఆఫ్ అప్రూవల్ ఓన్లీ మార్చిలో రావడం జరిగింది. ఈ మధ్యలో మమ్మల్ని డైరెక్టర్స్గా ఈ కంపెనీలో పార్టిసిపేట్ బిజినెస్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేకుండా అనేకమైనటువంటి అవరోధాలు కలిగించబడ్డాయి. తర్వాత కూడా మేము డైరెక్టర్స్ అయిన తర్వాత కూడా ఈ బిజినెస్లో పార్టిసిపేట్ చేద్దామని బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేయమని రవిప్రకాష్ని, మూర్తి గారిని కోరితే కూడా వాళ్ళు దాన్ని చాలా డిలే చేశారు. తర్వాత చివరికి ఏదో లీగల్ కారణాలు ఉన్నాయని తెలుసుకున్న ఆ మీటింగ్స్ జరగకుండా అయిపోతే అప్పుడు మేము డైరెక్టర్స్, ఎందుకంటే కంపెనీ మేనేజ్మెంట్ వెంటనే తీసుకోకపోయేటట్లయితే ఏబీసీఎల్కి చాలా నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా మేము బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేసి మన కేసులు ఏవైతే వేరియస్ చోట్ల కోర్టులో ఉన్నటువంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏబీసీఎల్ యొక్క ఇంట్రెస్ట్ని, తర్వాత అలంద అంటే మేము మేజర్ షేర్ హోల్డర్ 90.5% ఉన్నటువంటిది మా ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేసి లాయర్స్ని కూడా అపాయింట్ చేసి చేయాల్సి వచ్చింది. తర్వాత పోతే అనేకమైన సందర్భాల్లో మాకు వాళ్ళు కరెస్పాండెన్స్ చేయటం, మమ్మల్ని తర్వాత మాకు డైరెక్టర్స్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి కూడా మమ్మల్ని అప్లోడ్ చేయకపోవటం వల్ల ఇట్లా అనేకమైన అవరోధాలు కలుగజేసి వాళ్ళు రాంగ్ ఐడియాస్ తోటి, తర్వాత పోతే వేరే బ్యాడ్ ఇంటెన్షన్స్ తోటి మా మేనేజ్మెంట్ తీసుకోకూడదు, వాళ్ళు 8% ఉన్నా కూడా వాళ్ళే మేనేజ్మెంట్ కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము ఏం చేశామంటే 8th of May బోర్డు మీటింగ్ కండక్ట్ చేసి మేము వాళ్ళని చేసి తర్వాత వాళ్ళ యొక్క హోల్ టైం డైరెక్టర్స్గా సీఈఓగా రవిప్రకాష్ని తొలగించడం జరిగింది. అట్లనే మూర్తి గారిని కూడా మేము సిఎఫ్ఓగాను హోల్ టైం డైరెక్టర్స్గా తొలగించడం జరిగింది. ఈరోజు ఈజీఎం కూడా పెట్టాము, అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ దాంట్లో జరిగింది. ఆ తర్వాత మేము TV9కి వెళ్ళి మేనేజ్మెంట్ కోర్స్ చేసుకున్నాం. తర్వాత మేము ఇప్పుడు కంపెనీ ఎంప్లాయీస్తో కూడా అందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, తర్వాత ఛానల్ హెడ్స్ అందరితో కలిశాము. చాలా మంచి టీము వర్క్ చేయాలని అందరూ కూడా చాలా హ్యాపీగా మాతో కోఆపరేట్ చేయడానికి అంగీకరించారు. మేము కూడా చాలా హ్యాపీగా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తొందరగా పరిష్కారం చేస్తాం మీరని ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ చాలా సుహృద్భావ అవతరణలో, తర్వాత ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ముందుకు సాగాలని ఉద్దేశంతో మేము ఒక ఇంటర్మ్ సీఈఓ అంటే TV9 యొక్క కర్ణాటక కన్నడ యొక్క హెడ్ని మిశ్రా గారిని అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక సీఓ గారిని కూడా, సింగారావు గారిని కూడా అపాయింట్ చేయ, వాళ్ళిద్దరూ కూడా కలిసి
ఈ యొక్క TV9 యొక్క ఆపరేషన్స్ తక్కినటువంటి ఛానల్ హెడ్స్ తోటి ఒకరు కలిసి వాళ్ళు ముందుకు కొనసాగిస్తారు. మేము కావాల్సినటువంటి టీం యొక్క స్పిరిట్ని తీసుకున్న తర్వాత ఈ యొక్క స్టాండర్డ్స్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో, జర్నలిజం స్టాండర్డ్స్ని అప్హోల్డ్ చేస్తామని, తర్వాతపోతే దీన్ని ఈ కంపెనీని ఇంకా బాగా ముందుకు అభివృద్ధి చేసుకోవడానికి, తర్వాత దీనికి ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతున్నాయి ఆ వాల్యూస్ అన్ని కూడా కాపాడుతూ ఇంకా పై పైకి కంపెనీని తీసుకెళ్తామని మేము మీ యొక్క ఈ ప్రెస్ ఈ యొక్క మీడియా ద్వారాగా పబ్లిక్ తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి మేము మేనేజ్మెంట్ని మా రవిప్రకాష్ గారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్గా, తర్వాత హోల్ టైమర్గా, అట్లే మూర్తిని CFOగా హోల్ టైమర్ గారు తీసేసాం కాబట్టి వాళ్ళతో బ్యాంక్స్ కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ కానీ, తర్వాత పబ్లిక్ అట్ లార్జ్ కానీ ఎవరు కూడా వారితో మా యొక్క కంపెనీ యొక్క వ్యవహారాలు పంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో వాళ్ళు మనకు మేనేజ్మెంట్ వాళ్ళు లేరు. అందువల్ల ఇది మీ ద్వారా తెలియజేయటం అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ అండ్ లిసనింగ్ టు అస్. సార్, ఐ విల్లింగ్ టు టేక్ ద క్వశ్చన్స్. మేము సాధ్యం ఇప్పుడు హ్యాండ్ అవుట్ ఇస్తున్నాం అందరికీ. ఓకే, బట్ స్టిల్ అంటే ఒక బేసిక్ డౌట్ ఒకటి. ఐఎమ్ రవికాంత్ రెడ్డి ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఛార్జ్ ఆన్ మిస్టర్ రవిప్రకాష్? అంటే మీరు ఈ స్టెప్ తీసుకోవడానికి అందులోంచి తీసేయడానికి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఛార్జ్? అంటే కొంతమంది ఫోర్జరీ అంటున్నారు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రూఫ్ బిహైండ్ ఇట్? The reason behind you removing him from ippudu CEO position okatandi mem handout istunnam ippudu mem alanda 90.5% shareholding teeskunnam mem management control aithe teeskovali ee madhyalo smooth ga cheyatam kosam anekaina prayatnalu chesam directors ayin appointment avanni aatankalu unnavi andwala ikka mem anukunnadi enante final ga ఆయన్ని తొలగిస్తేనే మేము మేనేజ్మెంట్ తీసుకోగలుగుతాం నా ఉద్దేశంతో తొలగించడం జరిగింది. అంటే మీరు ఒక కేసు పెట్టారు సార్ ఫోర్జరీ కేసు అని బయటకు వచ్చింది. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఫోర్జరీ అని? ఇప్పుడు అదండి అలంద, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మేము ఏబిసిఎల్ బోర్డు మీటింగ్ ఏబిసిఎల్ దాన్ని మాట్లాడదామండి. అది అలంద వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్టుంది, వాళ్ళు తర్వాత వేరేకి చెప్పగలుగుతారు. అది అలంద డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కదా ఆయన ఉన్నా, కానీ ఇప్పుడు అది తర్వాత చెప్దామండి. మేము హ్యాండ్అవుట్ ఇస్తున్నాము అండ్ మెయిన్ కర్నల్ మేము మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు రవిప్రకాష్ గారికి ఇంకా స్టేక్స్ ఉన్నాయండి అందులో ఏబిసిఎల్లో? రైట్, వాళ్ళకి అంతా తక్కినట్టు 9.5% ఆయన కూడా కొంత ఉండి ఉంటుంది. వాళ్ళంతా కలిస్తే 9.5% ఉన్నారు మొత్తం. షేర్ హోల్డరే, బట్ ఇప్పుడు మనం పెద్ద పెద్ద కంపెనీలు చూస్తుంటాం కదా, కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 50% కంటే ఎవరు ఉంటే వాళ్ళే కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము 90.5% ఉంది ఆయన, ఇంకా మేనేజ్మెంట్లో కానీ ఏమీ లేదు. అదే షేర్ హోల్డర్గా ఉంటాడు, మెంబర్గా ఉంటాడు, షేర్ హోల్డర్ మీటింగ్ అటెండ్ కావచ్చు, ఏదైనా ప్రాఫిట్స్ డివిడెండ్స్ వచ్చినప్పుడు డిక్లేర్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు నిన్న ఆయన ఏదో కేసు పెట్టినప్పుడు ఆయన టీవీలో వచ్చి టీవీలో వచ్చి చెప్పాడు అసలు ఎంత తప్పు నా మీద కేసులు ఏం లేవు, ఇది ఒక రేపు 29th or 19th ఏదో కేసు ఉంది అని నన్ను ఫైనలైజ్ అవుతుంది, ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ 16th, ఐ డోంట్ రిమూవ్ ద డేట్. సో అంటే మీరేమో కేసు పెట్టినారు, నౌ యూ సే దట్ యు హావ్ రిమూవ్డ్ హిమ్ అండ్ యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్, వాట్ ఎగ్జాక్ట్లీ? ఆ తర్వాత ఒక బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా మాకు నిజంగా తెలియదు. పోలీస్ వాళ్ళేమో హార్డ్ డిస్క్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, ఇవన్నీ కొన్ని అలిగేషన్స్ బయటకు వచ్చినాయి. సో వాట్ ఇస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్? అంటే నిజంగా ఉందా లేకపోతే ఓన్లీ మేనేజ్మెంట్ ఇష్యూ అంతేనా? ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఏంటంటేనండి, మేము ఇంత ప్రెస్గా నెగటివ్ ఇష్యూస్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము మేనేజ్మెంట్ అయితే కంట్రోల్ టేక్ ఓవర్ చేశాం, మాది మేనేజ్మెంట్ కంప్లీట్ కంట్రోల్ వాళ్ళని ఇవాళ రోజు పదవుల్లోంచి తీసేసాం, అది మెయిన్ పర్పస్. తక్కిని రేపు ఆడిట్ చేసి ఏమన్నా కొన్ని కనుక వచ్చే కొన్ని కనుక జరుగుతుంటే అవతోకలు ఎప్పుడు కూడా యాక్షన్స్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ కావాల్సినటువంటి రైట్ ఉంటుంది. అది తర్వాత ఎవరైనా చెప్పొచ్చు, ఇప్పుడు వాళ్ళ మీద ఏది లేకపోతే బాగానే ఉంటుంది, ఏదన్నా ఉంటే కంపెనీ తీసుకుంటుంది యాక్షన్ అంతే. ఇప్పుడు మాకు మేము ఫర్దర్గా దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు.
Sir, will this continue as ABCL or Alanda Media? Alanda is holding only shares. That's it. ABCL gana continue avutundi, anta brand name, TV 9, anni untai. Inka memu itharulo kuda jarugutundi. Ippudu meeru okati Reddy garu kada, Hindu. Forged ante okka memu company secretary, మేము డైరెక్టర్స్కి అపాయింట్ అయినప్పుడు కంపెనీ సెక్రటరీ అప్లోడ్ చేయాలి. ఆయన అప్లోడ్ చేయడానికి 29 మార్చి వస్తే ఆయన్ని ఆయన రిజైన్ చేయకుండానే మాకు తెలిసినటువంటిది ఏంటంటే అతను మాకు తర్వాత చెప్పాడు. ఆయన ఆయన అప్లోడ్ చేయమని చెప్పాము రిజిస్టర్కి. ఆయన సిగ్నేచర్ అంతా ఆయన రిజైన్ మీరు అడ్డం లేదు కొద్దిగా ఆయన ఆయన సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఆయన రిజైన్ చేసినట్టు చేసి చేశారు. సో అతను కంప్లైంట్ ఇచ్చాడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి. తర్వాత అది తర్వాత మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా కరెక్ట్ అనిపించింది. అట్లా ఇంకా తక్కినవి ఏమైనా ఉంటే తర్వాత బయటకు వస్తాయన్నమాట. సరే, ఒకటి ఇంకొక స్మాల్ దీని ఎక్స్టెన్షన్ క్వశ్చన్ ఏంటంటే, ఇది దిస్ విల్ బి అప్లికేబుల్ టు ఆల్ ద గ్రూప్ ఛానల్స్ ఓన్లీ టీవీ ఇన్ తెలుగు? ఇది అంటే యూ టేకింగ్ ఓవర్ మొత్తం అండి, కంపెనీ మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా, ఇప్పుడు కన్నడ కావచ్చు అన్ని కూడా. Including the newly launched Bharat Varsh. Yes, yes. Bharat Varsh kuda me finance cha. Meeku anduvalni ivval roju press media petti mem andariki meeku cheppadam ayindi. Mem remove chesesam ayanni rendu roju krithame board meeting lo ee roju EGM lo remove chesesam. Tarvata poti valavilli mem control kuda teeskunnam company lo. ఓకే, స్మూత్ గా అందరు ఎంప్లాయీస్ కూడా మాట్లాడేది చేసేసాం. వాళ్ళిద్దరిని మాత్రం మేము రిమూవ్ చేసేసాం. సార్, ఇప్పుడు షేర్ హోల్డర్ అనేక మంది ఉంటుంటారు. ఇప్పుడు రిలయన్స్ లో లక్షల మంది షేర్ హోల్డర్ ఉన్నారు, ఎవరెవరికో తెలియదు. షేర్ హోల్డర్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, అనేకమైన వ్యవహారాలు ఉంటాయి. షేర్ హోల్డర్ ఈజ్ ఏ నార్మల్ షేర్ హోల్డర్, ఈజ్ హావింగ్ ఏ మైనారిటీ షేర్ హోల్డర్. సార్, టీవీ 9 లో పనిచేసే ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? తర్వాత ఒక రవి ప్రకాష్ గారి మీద యాక్షన్ తీసుకుంటారు, తర్వాత మిగతా హెడ్స్ కూడా మారే అవకాశం ఏమన్నా ఉందా? అంటే మార్పులు చేర్పుల క్రమంలో ఇప్పుడు ఏమండి, మేము టీవీ 9 ఇప్పటి ప్రకారం ఏమి మార్పులు చేయట్లేదు. టీవీ 9 అందరి హెడ్స్ తోటి ఎవరు బాగా చేస్తున్నారంతా, ఏ కంపెనీలో అయితే మేనేజ్మెంట్ ఎంత చక్కగా చేయాలనో ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి ఇంకా కొంతమంది అవసరం అయితే మంచి మంచి వాళ్ళు తీసుకోవాల్సి అంటే తీసుకోవచ్చు కూడా, ఇంకా న్యూ ఛానల్స్ కూడా చేయొచ్చు. తర్వాత రవి ప్రకాష్ గారి మీద యాక్షన్ అని మేము అనుకోము, బికాజ్ మేము మేనేజ్మెంట్ వచ్చాము, ఆయన రిమూవ్ చేసేసాం. అది అది యాక్షన్ ఏముంది? అది ఆయన అనవసరంగా దాన్ని ఎక్కువ చేసుకున్నాడు అనేది అనుకుంటాను. అక్కడ ఏమైందంటే, ఇక్కడ ఒక కొద్ది ప్రొసీజర్ ఉంది. 8th బోర్డు మీటింగ్ జరిగిందండి, 8th వెనకాక మొన్న బోర్డు మీటింగ్లో రిమూవ్ చేశాం. ఆ బోర్డు మీటింగ్ దాన్ని షేర్ హోల్డర్స్ కూడా కన్ఫర్మ్ చేయాలి, అందుకని ఈ రోజు దాకా మేము వెయిట్ చేసాం. ఈ మధ్యలో ఆయన అనవసరంగా అది చెప్పారు. ఇవాళ షేర్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరిగిపోయింది. అది అది కంపెనీలో ఆ ప్రొసీజర్ అండి, ఆ ప్రొసీజర్ ప్రకారం చేశాం. ఆయన రాలేదండి. ఆయన అసలు మేము కండక్ట్ చేసిన ఏ బోర్డు మీటింగ్స్, డైరెక్టర్స్ మీటింగ్ కానీ దేనికి రాలేదు. అందు ఇప్పుడు మోస్ట్లీ మేము హ్యాండ్ అవుట్లు అన్నీ ఉన్నాయండి. ఇంకా మీరు ఐ థింక్ మీరు హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత ఏదైనా ఉంటే పర్సనల్గా సపరేట్గా మాట్లాడదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డీల్ సైజ్ చెప్తారా సార్? మీరు ఎన్ని అపోహలండి, ఇదంటే ఒక పర్సన్ ఎప్పుడు ఆర్గనైజేషన్ క్రియేట్ చేయలేరు. ఆర్గనైజ్ సంస్థ అనేది అనేక మందితో కూడా ఒక టీం వర్క్ చేయాల. హెడ్ ఆఫ్ దానికి కొన్ని రిప్యూటేషన్ వస్తుంది, అది అందువల్ల ఒక పర్సన్ గురించి కాదు. ఏంటి, మనం అనేకమైన మన కంట్రీలో జవహర్లాల్ నెహ్రూ ఉన్న ప్రైమ్ మినిస్టర్ అట్లా జరుగుతూ ఉంటాయి చేంజెస్. ఇంకొద్దండి, మేము దాంట్లో పోదలుచుకోలేదు, మా సంబంధం లేని ఇష్యూస్. ఇప్పుడు మేము అంతా కూడా జర్నలిజం స్టాండర్డ్స్, పబ్లిక్ ఎట్ లార్జ్ మంచిగా జరిగేటట్టుగా అంతా బాగుండేటట్టు చేయాలనేది మా మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం. ఏమండి,
దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మేము ఇంకా అది ఇంతవరకు స్టడీ చేయలేదు, రావాలా, మాకు అభిప్రాయాలు అప్పుడే ఏర్పరచుకోలేము. సరేనండి, క్లోజ్. థ్యాంక్ యూ.